అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి ఇంటి మీద టిఆర్ఎస్ విద్యా విభాగం నాయకులు గుండాల్లాగా ప్రవర్తించి చెప్పా చేయకుండా రేవంత్ రెడ్డి ఇంటి ముందు దిష్టిబొమ్మ దానం చేయడానికి వెళ్ళిండ్రు. అయ్యా మేము అడుగుతున్నాం టిఆర్ఎస్ నాయకులకు, మీది దౌర్జన్యం ఎంతవరకు? మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము ఒక్కునే పరిస్థితి లేదు. అదేవిధంగా మా కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టిర్రు, మీరు చెప్పకుండా వస్తేనే తరిమి కొట్టిర్రు. మీరు చెప్పి కనుక వస్తే మీ పులుసు పులుసు వాచేటట్టు కొడతారు. బిడ్డా నాయకులారా, టిఆర్ఎస్ నాయకులారా, ప్రతి జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందు మేము ఇక మీరు ఏమన్నా కార్యక్రమాలు చేపడితే ఎమ్మెల్యే ఇంటిలను కూడా మేము ముట్టడించి ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలు కూడా దానం చేయడానికి సిద్ధమవుతున్నాం. ఖబర్దార్, మీకు ఆ చైత్ర అనే పిల్ల 6 సంవత్సరాల అమ్మాయి గంత ఘోరంగా విచ్చలవిగే సంపితే మీరు ఎక్కడ ఒక హోమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ కేటీఆర్ ఎవడు స్పందించినా పాపన పోలేదు. ఎమ్మెల్సీ మా కవితమ్మ, అమ్మ నీకు ఏదో హోటల్ ఓపెనింగ్ చేస్తే బిర్యానీ తిని మంచుకున్నానని చెప్పడానికి వచ్చింది నోటికి, కానీ ఆ పిల్ల చనిపోతే కనీసం ఒక్కసారి పలకరించినా మీరు ఎవడు కూడా ఇది లేరు. బిడ్డ కేసీఆర్ కేటీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాం మా కాంగ్రెస్ పదాధ్యంలో. ఇక గతంలో రాబోయే రోజుల్లో మీ సంగతి చూసేది ఉంది. మీరు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారా ఉన్నారు, లేకపోతే మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి బోధన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ మా కాసిన సీతారామ మేము డిమాండ్ చేస్తున్నాం.